హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే, బయట దొరికే పిజ్జాల కన్నా ఇంట్లోనే టేస్టీగా పిజ్జా పాకెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టండి, మీ పిల్లలు బయట పిజ్జా బర్గర్లు ఎప్పుడు అడగరు. ఎంత టేస్టీగా ఉంటాయంటే, పైనంతా క్రిస్పీగా, లోపలంతా చీజీ చీజీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవటం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఈ పిజ్జా పాకెట్స్ని తయారు చేసుకుంటానికి మైదా పిండి అస్సలకి వాడట్లేదు. చూసారా, లోపల చీజీ చీజీగా ఎంత టేస్టీగా ఉందో. వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ఈ పిజ్జా పాకెట్స్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేయాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని యాడ్ చేస్తామో అదే కప్పుతోటి పావు కప్పు ఆటా పిండి అని దొరుకుతుంది, దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అర స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగబెట్టిందైతే మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. చూసారా, పిండి మనకి ఇలాగ పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తాయి. ఇలాగ పర్ఫెక్ట్గా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ పాకెట్స్లోకి స్టఫింగ్ని తయారు చేసుకుందాము. ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము. అదే కప్పుతోటి ఒక కప్పు క్యాప్సికమ్ని కూడా వీలైనంత సన్నగా తరుక్కుందాము. అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడల్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండు మిరపకాయల్ని కోర్స్ పౌడర్ లాగా తయారు చేసుకోవటం. అలాగే 1 కప్పు మిక్స్డ్ హెర్బ్స్ని కూడా యాడ్ చేసుకుందాం, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ పిజ్జా పాకెట్స్ ఇంకా టేస్టీగా ఉండాలంటే దీంట్లోకి 2 పెద్ద క్యూబ్స్ చీజ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలాగా తురిమి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా తినేటప్పుడు వస్తుంది. మీరు కావాలంటే చీజ్ని ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్ అంతా వెజిటబుల్స్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న చపాతి ఉండని ఇలాగ పెద్దదిగా తీసుకొని ఇలాగ పల్చగా సాదుకోవాలి. మరీ పల్చగా కాదండి, అలాగని మరీ మందంగా కూడా కాదు. ఇలాగే రౌండ్గా షేప్ చేసేసుకుందాము. వీటిని షేప్ చేసుకోవటం కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే గిన్నెలు కానీ కప్పు కానీ తీసేసుకొని వీటిని ఇలాగ రౌండ్గా షేప్ చేసేసుకొని మొత్తాన్ని ఎట్ ఎ టైం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనం పిజ్జా స్టఫింగ్ చేసుకోవటానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఒక పిజ్జా స్టఫింగ్ ప్యాటీని తీసుకొని పైన ఈ మిక్చర్ని 2 స్పూన్లు పెట్టాలి. అలాగే పైన ఇంకొకటి పెట్టుకొని ఇలాగ వేళ్లతోటి ఒత్తేసేయాలి. ఈ స్టఫ్ అంతా కూడా బయటికి రాకుండా ఉండటానికి ఫోర్క్ పెట్టి నేను ఎడ్జెస్ని ఇలాగ క్లోజ్ చేస్తున్నాను. చూసేటప్పుడు అందంగా ఉంటుంది, అలాగే బయటికి కూడా మనకి స్టఫింగ్ రాదు. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్లోకి ఒక్కొక్కటిని డ్రాప్ చేసి మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. దీని మధ్యలోకి టమోటా కచప్ నాల్చుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలైతే ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టండి, ఇంకా ఎప్పుడు పిజ్జా బర్గర్లు అడగరు, మిమ్మల్ని ఎప్పుడు తయారు చేసి పెట్టమని అంటారు. ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే అన్నిటినీ కూడా తయారు చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పిజ్జా పాకెట్స్ తయారైపోయి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిజ్జా పాకెట్స్ పైనంతా క్రిస్పీగా, లోపలంతా కూడా సూపర్ సాఫ్ట్గా, అంటే మన పెట్టుకున్న చీజ్ వల్ల సూపర్ టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.